హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శెట్టి ఈ వీడియోలో నేను బద్రీనాథ్ టెంపుల్ చూపిస్తాను అది వచ్చేసి మా విలేజ్లో బండమాయిలారంలో అండ్ మీరు షాక్ అయి ఉంటారు ఇదేంటి బద్రీనాథ్ టెంపుల్ బండమాయలారంలో ఇది నిజమే బండమాయిలారంలో బద్రీనాథ్ టెంపుల్ నిర్మించారు అడ్రస్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్ సిద్దిపేట డిస్టిక్ ములుగు మండల్ బండమైలారం విలేజ్లో మేచల్కి దగ్గరలో ఉంటుంది మేచల్ నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది బద్రీనాథ్ టెంపుల్కి అండ్ ఈ అడ్రస్ నేను మీకు ఈవెన్ వీడియోతో లొకేషన్ చూపించాను ఈ వీడియో ఎండ్లో ఉంటుంది ఎండ్ వర్క్ చూడండి అండ్ ఇది వచ్చేసి ఊరేగింపు జరిగింది అండమాయిలారంలో ఈ బద్రీనాథ్ టెంపుల్ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అండ్ ఇది బద్రీనాథ్ ఉత్తర్ఖాండ్లో ఎలా ఉందో ఆర్కిటెక్చర్ సేమ్ అలాగే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో కంప్లీట్ అయింది బద్రీనాథ్ టెంపుల్ ఓపెనింగ్ వచ్చేసి ట్వంటీ జూన్ రోజు జరిగింది అఖండ జ్యోతి తీసుకొని వచ్చారు అంటే మెయిన్ బద్రీనాథ్ ఉత్తరాఖండ్ నుంచి ఈ బద్రీనాథ్ టెంపుల్ వరకు తీసుకొని వచ్చారు అండ్ ఈ సెకండ్ టెంపుల్ ఆఫ్ బద్రీనాథ్ అని కూడా మనం అనొచ్చు ఓపెనింగ్ రోజు మార్నింగ్ హోమం జరిగింది అంటే ఇది బద్రీనాథ్ టెంపుల్ ముందే హోమం జరిగింది ఇక్కడికి ఆ రోజు ఎంతో మంది వచ్చారు దర్శనంకి ఈ బద్రీనాథ్ టెంపుల్ వచ్చేసి మనకి హైదరాబాద్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఉత్తరాఖండ్ వెళ్ళలేరో అంత దూరం జర్నీ చేయలేరో వాళ్ళు ఇక్కడ బండమైలంలో ఉన్న బద్రీనాథ్ టెంపుల్కి వచ్చేసి దర్శనం తీసుకోవచ్చు టెంపుల్ ట్వెల్వ్ వరకు ఓపెన్ ఉంటుంది మార్నింగ్ అండ్ మళ్ళీ ఫోర్ థర్టీకి ఈవినింగ్ ఓపెన్ అవుతుంది ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది నైట్ అండ్ ఈ టెంపుల్కి మీరు ఏ రోజైనా రావచ్చు ఎవ్రీ డే ఓపెన్ ఉంటుంది ఇదంతా గుడి లోపల దేవుని ప్రతిష్ట చేసే ముందు రోజు అన్ని పూజలు జరిగాయి ఇవన్నీ అవి ఇది టెంపుల్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇప్పుడు బద్రీనాథ్ స్వామిని చూపిస్తాను చూడండి బద్రీనాథ్ స్వామి ఆ రోజు ఫుల్ రష్ ఉండే ఎందుకంటే ఆ రోజు చాలా మంది వచ్చారు ఓపెనింగ్ డే కాబట్టి హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి చాలా మంది జనాలు వచ్చారు దర్శనంకి లోపలనే గుడి పక్కకి ఇలా చిన్న చిన్న గుడిలు కట్టారు మహాలక్ష్మి దేవత గణేషుడు కుబేరుడు నారాయణుడు గరుడు ఇలా చిన్న చిన్నవి గుడిలు కట్టారు టెంపుల్ బయట గణేషుడు శివుడు పార్వతిది ఇది చిన్న గుడి కట్టారు ఇక్కడ అందరు కొబ్బరికాయలు కొట్టొచ్చు అంటే గుడి లోపల కొబ్బరికాయలు కొట్టనివ్వరు నేను చెప్పాను కదా పైన ఫ్లోర్లో బద్రీనాథ్ ఇది కింది ఫ్లోర్ వచ్చేసి ఇది ఇక్కడ మనకి ఒక పెద్ద హాల్ ఉంటుంది లైక్ ఎంతో దూరం నుంచి జర్నీ చేసి వస్తారు కదా వాళ్ళు ఇక్కడ కొద్దిసేపు ప్రెస్ తీసుకోవచ్చు కూర్చోవచ్చు అండ్ ఈ హాల్ మాత్రం చాలా పెద్దగా ఉంది ఫ్రీగా ఉంది ప్లేస్ కూడా టెంపుల్ సరౌండింగ్స్ వచ్చేసి మనకు మొత్తం గ్రీనరీ ఉంటుంది ఫ్రీ ప్లేస్ ఉంటుంది అండ్ ఇక్కడ నేచర్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అడ్రస్ ఎండింగ్లో చెప్తా అన్నా కదా ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ ఎంట్రీ ఇక్కడ మీకు బ్యానర్ కనిపిస్తుంది ఫస్ట్ బద్రీనాథ్ టెంపుల్ అని ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ మీ లోపలికి వెళ్తే మీకు బద్రీనాథ్ టెంపుల్ కనిపిస్తుంది మీకు రైట్ సైడ్లో వచ్చేసి మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో అన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి మీరు ఇలా ఒక వన్ కిలోమీటర్ ముందుకు వెళ్తే మీకు బద్రీనాథ్ టెంపుల్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఉంటుంది బద్రీనాథ్ టెంపుల్ ఇక్కడ మీకు పార్కింగ్ కూడా ప్లేస్ ఉంటుంది ఇక్కడ ముందు అంతా పార్కింగ్ చేసుకోవచ్చు అందరూ వచ్చి విజిట్ చేయండి బద్రీనాథ్ టెంపుల్కి అండ్ ఈ బన్నమాయిలారం విలేజ్కి వచ్చినప్పుడు ఈ ఈ టెంపుల్ని విజిట్ అయినప్పుడు ఇక్కడ ఈ విలేజ్లో ఇంకొక ఫేమస్ టెంపుల్ ఉంది అది వచ్చేసి ఇండ్లమైసమ్మ టెంపుల్ అండ్ అది వచ్చేసి సెవెన్ ఇయర్స్కి ఒక్కసారి అక్కడ పెద్దగా జాతర జరుగుతుంది అది వచ్చేసి నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది అండ్ మీకు ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను దాని ఫుల్ డీటెయిల్స్ ఆ టెంపుల్ని కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో Don't forget to subscribe to my channel and click the bell icon. Thank you for watching.